हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी फूड्स एंड क्राफ्ट्स। ई रोज नेनु गोंगूर पच्चड़ी ए विधंगा प्रिपेर चेयालो चेसि चूपिस्तुन्नानु। चूडंडी, मुंदुगा स्टव वेलिगिंचुकोनी स्टव पै ओक पेन्नं पेट्टेसुकोनी अंदुलो 2 टेबल स्पून आयिल वेसुकोंडी। आयिल हीट अवगाने 4 लेदा 5 वेल्लुल्लिनि वेसुकोंडी। तर्वात ओक 7-8 पच्चिमिर्चिनि మధ్యలోకి తుంపి వేసుకోండి, లేకుంటే చిరుతాయి। ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి। ఇప్పుడు గోంగూరను ఇందులో వేసేసుకుందాం। గోంగూర వేసుకున్న తర్వాత ఏమీ కలపకుండా పై నుంచి అలా ప్లేట్ వేసేయండి, కొంచెం మగ్గుతుంది। తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత కింద పచ్చిమిర్చి అనేది కొంచెం మగ్గిపోయి ఉంటాయి। ఇప్పుడు అంతా కలిపేసుకొని ఒకసారి ప్లేట్ వేసేసుకోండి। ఒక 2 మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసి అలా కలుపుకోండి। ఇప్పుడు చిన్న దబ్బ కొంచెం చింతపండు వేసేసుకోండి। చింతపండు వేసుకోవడం వల్ల గోంగూర పులుపు ఉన్నా లేకున్నా కొంచెం అడ్జస్ట్ అవుతది। ఇప్పుడు చిన్న చిన్నగా ఆనియన్స్ ని కట్ చేసి పెట్టుకోండి। ఇప్పుడు ప్లేట్ తీసి అడుగు మాడకుండా కలుపుకోవాలి। చూడండి, మొత్తం పచ్చిమిర్చి గోంగూర అనేది మగ్గిపోయింది। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ వేసి పెట్టండి, కొంచెం ఆవేడికి మగ్గిపోతుంది। ఇప్పుడు ముందుగా మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి। ఇప్పుడు మనం వేయించుకున్న మిశ్రమాన్నంతటిని, నాకైతే చిన్న రోల్ ఉంది, నేను దాంట్లోనే దంచుతున్నానండి। మీ రోట్లో మిక్సీ పడితే అంత టేస్ట్ అనిపించదు। దీనిలోనే తగినంత సాల్ట్ వేసేసుకొని కొంచెం మెత్తగా దంచేసుకోవాలి। చూడండి, ఇలా ఈ విధంగా దంచుకున్న తర్వాత, చూడండి ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత, ఇప్పుడు మనం ముందుగా పల్లీల పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ పల్లీల పొడి వేసేసుకొని మళ్ళీ ఒకసారి దంచేసుకోండి। కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసేసుకోండి। తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి లాస్ట్ లో ఎక్కువ దంచకుండా ఒక లైట్ గా అలా కలుపుకోవాలి అంతే। ఇప్పుడు మన గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోయింది। థాంక్యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।